మార్నింగ్ ఎవరివన్ ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్రానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందినాడు 2004 లాంటి పరిస్థితులలో కరువు లాంటి పరిస్థితులలో వ్యాపారమే వద్దన్నకున్న పరిస్థితి నుంచి అదొక పండగ దిశగా ఈ రోజు తీసుకోపోయే అడుగులు వేసినదంటే అది వైఎస్ఆర్ గారి పేరే చెప్పుకోవాలి ఆయన తీసుకొనిచ్చిన ఉచిత కరెంట్ కావచ్చు రైతాంగం మీద తీసుకుంటున్న పరిస్థితులు కావచ్చు దాని తర్వాత పేదవాడి యొక్క ఆరోగ్యం విషయంలో కావచ్చు వారికి ఉచితంగా వైద్యం అందించాలి ఏ పేదవాడు కూడా డబ్బులు లేక అనారోగ్యంతో చనిపోకూడదు అని ఆరోగ్యశ్రీ తీసుకొని రావడం జరిగింది అదే విధంగా ఏ పేదవారు డబ్బులు లేవని విద్యలో చదువుకోకుండా పోకూడదు అని చెప్పేసి వారికి ఫీజు రీయింబర్స్మెంట్ అలా చాలా వినూత్నమైన అంటే మన రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అంతవరకు ఇరిగేషన్లలో ఏదో 5-10 మంది ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఇరిగేషన్ శాఖకు వేల కోట్లు ఖర్చు పెట్టి దిశగా తీసుకొని వచ్చి రైతాంగానికి ఒక అజెండా తీసుకొని వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని చెప్పవచ్చు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన పోవడంతోనే చాలా మంది మనలో కూడా అనుకున్నాం ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు అతను ఉంటే అని చెప్పేసి ఎందుకంటే ఆ విధంగా ఫైట్ చేసిన నాయకుడిలో ఆయన ఒకరు అందరూ తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రంలో అందరూ బాగుంటారని ఈరోజు ఏ విభజనకు అయితే ఆ రోజు సహకరించిందో కాంగ్రెస్ దాని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎలా ఉందో వాటి పరిస్థితి అని చెప్పేసి అక్కడ లేదు ఇక్కడ లేదు కేవలం రాజకీయ ఆకాంక్షతో చేసిన ఆ ఎత్తు విఫలం కావడం జరిగింది సో ఆయనకి ఇవ్వాలనిపిస్తూ ఈజ్ ఎ గ్రేట్ లీడర్ ఆయనకు తగ్గ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి అడుగులోనూ కూడా ఎక్కడే కానీ పేద అట్టడుగు వర్గాల వారికి అండగా నిలుస్తూ ముందుకు సాగుతున్నాడు ఈరోజు మా జిల్లాకు 1700 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ ఏదైతే అకాల వర్షాలు కావచ్చు ఎక్కువ వర్షపాతం వల్ల జరిగిపోయిన దాంట్లకు ఆయన ఇవ్వడానికి వస్తున్నాడు ఈరోజు మా జిల్లాలో సత్సాయి జిల్లాలో సారీ సిగ్నల్ కొద్దిగా మిస్ అయింది సో ఆ విధంగా ఈ రాష్ట్రం యొక్క ఆలోచన విధానంలో కూడా 30 ఏళ్ళ తన రాజకీయంలో ఒక అపోజిషన్లో ఉన్న రూలింగ్లో ఉన్న మొత్తం వైఎస్ మొత్తం రాజకీయం అంతా కూడా ఉంది వైఎస్ఆర్ ఫ్యామిలీ చుట్టే రాజకీయం అంతా తిరుగుతుంది అనమాట సో ఆయనకి ఘనమైన ఇవ్వాలి అలాంటి నాయకుడు మళ్ళీ రాడు రాబోడు అలాంటి నాయకుడికి ఉండొచ్చు ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా పెద్ద లీడర్ కానీ దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని రాలేక ముందుకు పోయిన ఆలోచన విధానం ముందుకు తీసుకొని పోలేకపోయింది అది ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళ తండ్రి యొక్క ఆశయాలు ముందుకు తీసుకొని పోలేకపోయినారు అది వాళ్ళ యొక్క అసమర్థత అంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు కానీ వాళ్ళ పిల్లలు ఎవరు కాలేకపోయినారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ విధంగా ముందుకు సో ఆయన ధన్యవాదాలు చెప్పిస్తాను నిన్న ఏ దాంట్లోనో ఇంటర్వ్యూ చెప్తూ వీడు అదొక అంశం ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి వాడు ఏదో నానా కూతలు కూర్చున్నాడు గారి నా కొడుకు నేను ఏందో చేస్తానని వీడు లండన్లో నేను చేస్తాంటే వాడు వచ్చి చూసినాడు ఏరి నా కొడుకు వాడి కొడుకు కూడా చదువుతున్నాడు ప్రభాకర్ రెడ్డి గారి కొడుకు లండన్లోనే అస్మిత్ గారు చదివినాడు లండన్లో కాదు వాడు వేల్స్లోనే ఆడ చదివినాడు వాడేమన్నా ముసలి ఆంటీలకు లేకుంటే రాని వాళ్ళకు మసాజ్ చేస్తా కూర్చున్నాడు అన్నాడు గారిది కొడుకు సో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే చెప్పిరిగేటట్లు కొడతారు ఎవడైనా కానీ వాడు మామూలు మెహబూబ్ నగర్లో దొంగతనాలు చేసుకునే నా కొడుకులు వీళ్ళు తాడిపత్రికి వచ్చినారు ఇంకా సిగ్గు సరైన రాలే ఓడిపోయినా కానీ ఇంకా కుంటుతా రోడ్లెంబడి ఆ గడ్డాలు పెట్టుకొని ఏడుస్తా లోకేష్ గారి కోసం ఏడుస్తానంటే నీ బతికేంద్రా నువ్వేంద్రా నువ్వు నన్ను చెప్పేదింద్రా నువ్వు చూసినావా చెప్తో కొట్టేవాళ్ళు లేకుండా నీ కొడుకు కూడా ఇంకేలోనే ఉన్నాడు వాడంతా అక్కడ రాణులకు మసాజులు బెడ్షీట్లు మాడుస్తా ఉండడం ఉండేవాడారా సిగ్గు లేకుంటే ఎవడైనా కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్
ఎవడైనా గాని పని చేసేవాని అంత చులకన చేసే పద్ధతిలో మాట్లాడుతున్నావా? నేను పోయినది చదువుకోవడానికి, ఒకవేళ నాకు వీలైతే ఇది ఉంటుంది లేకుంటే ఉంటుంది. అసలు లేని దాన్ని ఈడ వెనకలో కూర్చొని చూసినోళ్ళలాగా బార్లో పని చేస్తా, నువ్వేం చేస్తాడు బాత్రూంలో మా పుడతాడా, నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి మామూలుగా ఆయిల్ దొంగ పనులు చేసుకొని ఇన్సూరెన్స్ దొంగ ఇన్సూరెన్స్లు సీఏలు మీ బతుకులు మొన్నటి వరకు మీరు ఏదో పెద్దగా అనుకునేవాళ్ళు, ఇప్పుడు మీ బతుకులు అన్నీ తెలిసిపోయినాయి అందరికీ. మీ బతుకులు తెలిసిపోయినాయి కాబట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నేను ఎట్లా ఏ కూపర్లో తిరుగుతేనేంద్రా, ఏ కటింగ్ కొట్టించుకుంటేంద్రా, నీ బతుకులు కట్టేటు చక్కగా నడిసేది నేర్చుకోరా బాగా బాడుకోను, ఎలా ముందు చక్కగా నడిసేది నేర్చుకో. మా వాళ్ళు చెప్పినారు ఎందుకులేనా మన గురించి అని. మీరు ఒకసారి పప్పూరుకు వచ్చి మాట్లాడడానికి ఏడిసి వస్తాను, ఇంక రెండు మూడు సార్లు వచ్చినాను అనుకో మీ నేను తాడిపత్రికి రక్తం కక్కొని వచ్చావు గాడిది కొడుక. ఎవడైనా గాని ఎవడు ఏ పని చేస్తున్నా ఏ పని చేస్తున్నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఈరోజు చాలా మంది విదేశాలకు వెళ్ళిన వాళ్ళు మన పిల్లలు కావచ్చు ఇంకోటి పిల్లలు కావచ్చు అక్కడ చదువుకుంటూ పనిచేస్తూ ఉంటాంటాం. నీలాగా దొంగ పనులు అమ్ముకోని లెక్కొచ్చిన దాంట్లో ఉండరు కదా, ప్రతొక్కరిని నోటికి వచ్చినట్టు ఎంతగా అన్నారు, రారా ధర్మవరంకి వస్తానన్నావు కదా రా, మళ్ళీ ఎనికి పోతావేమో చూస్తా, ధర్మవరంకి వస్తావేమో రా, వచ్చి ఎనికి ఎట్లా పోతావో చూస్తా. మామూలుగా ఓ కిలోమీటర్ నడచలేవు సరిగ్గా ప్రాపర్గా, వాడు తోడు పెట్టుకొని నడచల్లా ముసలి నా కొడుక, నీకు మళ్ళీ మళ్ళీ మాట్లాడతావు చెప్తావు కొట్టేవాళ్ళు లేక, ఇంకోసారి ఇట్లాంటి కుత్తలే కూర్చున్నావు అనుకో నీకు మళ్ళీ ఇంకేడగన పని వచ్చి నేను వచ్చి మెడతో కొట్టాల్సి వస్తుంది. కేతిరెడ్డి అనే పేరు ఎత్తకోకుండా బతకలేదు నీవు, ఇంత ముందు వరకు ఏదో పెద్ద పుడింగిగా ఓ చెప్పుకుంటా పోతాంటివి, ఏమైంది ఇప్పుడు నీ పుడింగితనం, ఏమేది వస్తాను. కేతిరెడ్డి అనేవాడు పొద్దున్న లేచిన నుంచి జనాలు తిరుగుతున్నాడు, నువ్వు ఓడిపోయిన తర్వాత జనాల దగ్గరకు వచ్చి నువ్వెందో పొడుస్తావు అని చెప్పి మోతుకుంటాను. ఇంతవరకు ఎప్పుడైనా జనాల దగ్గర పోయినావా? నీకు మున్సిపల్ ఎలక్షన్స్ లో నువ్వు గెలవలేవని ఏడుస్తా ఏడుస్తా తిరిగినావు, తాడిపత్రిని కాపాడండి తాడిపత్రిని కాపాడండి, తాడిపత్రిని సగం సంకన ఇచ్చిన నువ్వు కదా, ఎక్కడరా నువ్వు వసూలు చేయండి, ఎక్కడ ఏ దాంట్లో నువ్వు వసూలు చేయకోకుండా బతికినది కొడుక. ఆరోజు రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అని మేము నేను తాడిపత్రి నుంచి రాజకీయాలు వదిలిపెట్టి ధర్మవరంలో వచ్చినాను. ఆరోజు ఆన్నే ఉన్నట్టే నీది ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్, నీకు ఇంతవరకు ఉండేదే కాదు చాప్టర్, మళ్ళీ భవిష్యత్తులో అయినా సరే నువ్వు నీ కొడుకు మఠసంగా బతకాలనుకున్నా మఠసంగా చేసుకోవాలా రాజకీయాలు అంటే నోరు అదుపులో పెట్టుకో, నువ్వు చెప్పే కూతలకు నువ్వు చేసేదానిలకు ఎవడు ఉండడు. లోఫర్ నా కొడుకు నువ్వు ఎప్పుడు చూసినావురా, నువ్వు నేనేం చేస్తున్నాను ఏం ఇదే ఇది చెప్తా కొట్టేవాళ్ళు లేక, అక్కడ వందల వేల మంది ఉంటారంటారు చదువుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు ఉంటారంటే నీలాగా దొంగలారీలు చేసుకునేవాడే మనగాడా, లేకుంటే ఫ్రాడ్ ఇన్సూరెన్సులు చేసుకొని ఊళ్ళో వాళ్ళని కొట్టేసిన వాడే లీడర్ అవుతాడరా దేశంలో. ఇన్నేళ్ళు వస్తానే ముడి కిందకి ఇన్నేళ్ళు వస్తానే మాట్లాడే పద్ధతి తెలుదు సిగ్గుశరంలో, ఈరోజు జనాలు గుర్తుకొచ్చినారా నీకు, ఈరోజు తాడిపత్రి సేవ చేస్తామని గుర్తుకొచ్చిందా, ఇంతవరకు ఇన్నేళ్ళు అయితే అందరూ మీరు మీ కుటుంబంలో మీ కొంపలో పబ్లిక్ రెమ్యునరేటెడ్స్గా ఉంది, ధర్మవరం మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చినారా, ఇంతవరకు ఏ ఊర్లోకి ఎంఎల్ఏ చేసినారా మీరు, ఆడున్న సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర గ్రానైట్ ఫ్యాక్టరీల దగ్గర చికెన్ అంగ్ల దగ్గర కూడా దోచుకున్నాను నా కొడుకులు, మీరే అందరూ నాకు చెప్పేది, మీరు నా కాలు కోటికి సరిపోదు, మీరు మీ బతుకులు దరిద్ర నా కొడుకులు కూతలు తీసుకుంటా దరిద్ర నా, మీరు జిల్లా కొట్టిన పీడలరా మీరంతా చేత్తో సిగ్గులేని బతుకులు, ఎట్లా తెచ్చినారా 30 ఏళ్ళుగా తెలుగుదేశం వాళ్ళందరినీ చంపుకుంటా ఎదిగిన మీరు మళ్ళీ అదే పార్టీలో చేరి మళ్ళీ చంద్రబాబుకు లోకేష్ గారిని కూడా ఊడిగని చేసే పరిస్థితికి, అనాగుడుకులు అంటే తిక్కన వెళ్ళి వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు, మీకు సిగ్గుశరం లేదురా, ఇంతకుముందు ఇట్లే కూతులు కూర్చున్నావు సాక్షి ఆఫీస్ ముందర కూర్చొని రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని ఇళ్ళనందరినీ తిడతా, ఏమైంది నీ బతుకు, మా జోలికి